అది తెలియదు కదా ఇంజిన్ లో ఉండవాళ్ళకి లేదా వాళ్ళ ఇంజిన్ లోనే ఆమె రాకుండా అవసరం చేసి పెట్టే ఉంటారు వాళ్ళేమో డిశ్చార్జ్ చేయాలి కదా ఐపీఎల్ క్లియర్ అయిపోయింది తిరగట్టే ఫాలో తిరిగినారు పలమనేర్ పట్టణంలో లాస్ట్ మంత్ 21వ తారీఖు మనకు ఢిల్లీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి సింధుజా రెడ్డి అనేసి ఆ అమ్మాయికి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అమ్మాయిని హాస్పిటల్కి తరలించడం, అక్కడి నుంచి ఇది 19-20 వార్డులు అంతా టోటల్గా రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. అది అయిన తర్వాత 14-15 డేస్ తర్వాత అమ్మాయికి మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన తర్వాత డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత మన రూల్ ప్రకారం ఏంటంటే ఆఫ్టర్ 14 డేస్ తర్వాత మళ్ళీ అగైన్ మనం టెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అగైన్ మళ్ళీ నిన్న మొన్న టెస్ట్ చేసేటప్పటికి మళ్ళీ పాజిటివ్ వచ్చింది అమ్మాయికి. పెక్యులర్గా ఇదివరకట్లో ఎక్కడ కూడా కానీ వచ్చిన మనిషికే మళ్ళీ పాజిటివ్ వచ్చింది లేదు, కానీ ఇది పెక్యులర్గా ఇప్పుడు ఈసారి ఏమైందంటే వచ్చిన అమ్మాయికి మళ్ళీ పాజిటివ్ రావడం అనేది మనకు దురదృష్టకరం. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఎద్దుల సంత వీధిను ఈ పక్కన 4 వీధులన్నీ కూడా టోటల్గా 19వ వార్డు 20వ వార్డు అన్నీ కూడా కానీ మనము రెడ్ జోన్ కింద ప్రకటించడం జరిగింది. ఇక్కడ వ్యాపార సంస్థలు కానీ ఎవరు కూడా కానీ బయట రాకుండా ఉండాలి. ఎందుకంటే దూరం మరి బయట ఏదైనా అత్యవసరం అయితేనే మాత్రమే బయట రావాలి, కానీ లేని పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బయట రాకూడదు. ఇది కూడా ఏంటంటే 28 డేస్ ఉంటుంది. ఈ 28 డేస్లో 14 రోజుల తర్వాత మళ్ళీ అగైన్ టెస్ట్ చేపిస్తాము. అప్పుడు ఏదైనా కానీ నెగిటివ్ కానీ వచ్చిందంటే అప్పుడు కొంతమేరకు మనం దీన్నెంత సడలించేదానికి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలు కోఆపరేట్ చేసి మనకి ఇక్కడ ఎవరు కూడా కానీ వాళ్ళ దరిదాపులు లేకపోయి మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులు కలిగించుకోకూడదనేసి అందరికీ విన్నవించుకుంటాం. సార్ హౌస్ ట్రీట్మెంట్ ఉందా లేకపోతే హాస్పిటల్ చిత్తూరు తిరుగుతుంది సార్? ఇప్పుడు వచ్చి గతంలో అయితే ఎప్పుడైతే క్యాండిడేట్కు మనకు పాజిటివ్ వచ్చిందంటే హాస్పిటల్స్ తరలిస్తూ ఉండవు. ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు ఎవరికారంటే వాళ్ళని అక్కడనే హోమ్ క్వారంటైన్లోనే పెట్టాలి, హాస్పిటల్కి అవసరం లేదన్నమాట. హోమ్ క్వారంటైన్లో పెట్టి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ వస్తారు. ఆఫ్టర్ 14 డేస్ తర్వాత మళ్ళీ చెకప్ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సార్ ఇప్పుడు పలమనేర్లో ఎంత రోజు యావరేజ్గా 150 మందిని చెకప్ చేస్తున్నారు మన ఏరియా హాస్పిటల్లో. ఏదైతే మనకు రాలేదు అదృష్టం కొద్దిగా పలమనేర్లు ఎవరంటే ఏది కూడా పాజిటివ్ రాలేదు. సరే పాజిటివ్ వచ్చిన క్యాండిడేట్ ఎక్కడెక్కడ తిరిగినారు సార్? ఇప్పటికైతే ఎంక్వైరీ చేశాం సార్. నిన్న మాత్రం ఆమె వచ్చి పండ్లు కొనేదానికి పోయిందని చెప్పినారు మన ఈశ్వరుని గుడి దగ్గర. ఇప్పుడు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకునేసి వాళ్ళకి అట్లా అడిగేది ఉంటే వాళ్ళు కూడా టెస్టింగ్లు పంపించేదానికి మనం పోలీస్ సహకారం తీసుకుంటున్నాం. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫుల్ సెక్యూరిటీగా అండ్ సేఫ్గా ఉంటుంది, అంటే సేమ్ పేషెంటే ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ ముందు ఇక్కడ ప్రజలు కానీ చిన్న పిల్లలు కానీ కంట్రోల్ చేయలేము కదా. కాబట్టి పబ్లిక్ సంబంధం లేని ప్లేస్లో వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏదైతే ఉందో, అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు, వాళ్ళ ఓన్ వాళ్ళు వచ్చింది ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళు ఓన్గా ఉండే విలేజెస్లో కానీ ఎక్కడైనా తీసుకోకపోతే మిగతా వాళ్ళకి ఇక్కడ రాకుండా ఉంటుంది కదా. ఈవెన్ మా షాపులు మీరు నెల రోజులు క్లోజ్ చేయమన్నా మాకోసం చెప్తారు కానీ మీకోసం చెప్పరు. కానీ కనీసం వాళ్ళని ఇప్పుడైనా ఇక్కడి నుంచి అలోన్గా ఉండే హౌస్ పబ్లిక్ రిలేషన్ లేకుండా వాళ్ళకి సంబంధించిన హౌస్లోనే పెడితే బాగుంటుంది కదా సార్. మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. పోలీసు వాళ్ళు కానీ తమరు కానీ ఎంత రిస్క్ తీసుకుంటారు, ఎవరో వాళ్ళు చెప్పరు. ఇప్పుడు వాళ్ళు పక్కింటి వాళ్ళు చిన్న పిల్లోడు దూరి ఇంట్లోకి వెళ్ళిపోతాడు, అప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఆ పిల్లోడు ఇంక 20 మంది తిరిగిపోతాడు, చిన్న అబ్బాయికి ఏం తెలుస్తుంది? ఒక లేదు ఒక బిచ్చమెత్తి వాళ్ళు ఉంటారు. ఈ పోలీసులు కానీ తమరు కానీ 24 గంటలు ఏం కష్టపడినా ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి పబ్లిక్ కి సంబంధం లేని ప్లేస్ లో వాళ్ళ సొంత ఖర్చులతో పబ్లిక్ సంబంధం లేని ప్లేస్ లో తమరు తరలిస్తే పబ్లిక్ ఈ వీధి కన్నా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఈ బాధింపు లేకుండా ఉంటుంది కదా సార్. ప్రజెంట్గా వచ్చే ఆ సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే మనము అట్లాడితే ఏదైనా సస్పెక్టివ్ కేసులో ఉండేటప్పుడు అయితే తరలించవచ్చునే కానీ వన్స్ పాజిటివ్ వచ్చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడికి కూడా షిఫ్ట్ చేసేదానికి లేదు, ఎవరికి కూడా పవర్ లేదు. పోతే హాస్పిటల్ లేదండి హోమ్ క్వారంటైన్. అందరు
ಅಂಗಡಿ ಬರ್ತಿದ್ದೇನಾ?